హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ఏ టు జెడ్. సో ఇవాళ నుంచి పాలిటీ లెక్చర్ సిరీస్ పీటీ 365 చాప్టర్ 1 నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. బిఫోర్ ఐ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, పాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 30-40% ఆఫ్ స్టాటిక్ నుంచి కరెంట్ అఫైర్స్ ఇంటర్లింక్ టాపిక్స్ అనేవి మీకు ఎవ్రీ టైమ్ విల్ బీ ఆస్డ్ ఇన్ ది ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామ్ అయినా. సో వీ కెనాట్ లీవ్ దీస్ మేజర్ పోర్షన్స్. కాబట్టి చాప్టర్ 1 నుంచి చాప్టర్ ఆల్ ది చాప్టర్స్ని ఒక్కొక్క వీడియో ఆల్మోస్ట్ లైక్ 10 మినిట్స్ వీడియో అనేది ప్లాన్ చేస్తున్నాం. సో విత్ దిస్ విల్ స్టార్ట్ ఆఫ్ ది పాలిటీ సిరీస్. అండ్ బిఫోర్ దాట్ డూ చెక్అవుట్ ది టెలిగ్రామ్ ఛానల్ అట్ ఎగ్జామ్స్ ఏ టు జెడ్ ఆఫ్ ఆన్ టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ది వెబ్సైట్ అండ్ ఈవెన్ ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ది ఆల్ ది అప్డేట్స్ యాజ్ వెల్ యాజ్ మెనీ అదర్ వీడియోస్ కమింగ్ అప్ ఫర్ ఆల్ ది కైండ్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లైక్ ఎస్ఐ, కానిస్టేబుల్ అండ్ ఎస్ఎస్సి యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సీ కానీ యూపీఎస్సీ ప్యాటర్న్స్లో కానీ చాలా వీడియోస్ రిలీజ్ చేస్తున్నాం. అండ్ పీటీ 365లోనే ఆల్రెడీ మనం ఆర్ట్ అండ్ కల్చర్ని చాలా వరకు డిస్కస్ చేయడం జరిగింది. సో డూ చెక్అవుట్ ఆల్ ది వీడియోస్. సో లెట్స్ నౌ క్విక్లీ గెట్ ఇన్ టు ది డిస్కషన్ ఆఫ్ చాప్టర్ 1. సో ది చాప్టర్ 1 బిగిన్స్ విత్ ద రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేటివ్ బాడీస్ అనమాట. సో బిఫోర్ వాట్ ఈస్ ద డిస్కషన్ ఆల్ అబౌట్ అంటే, ఫస్ట్ 100 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది మనం ఎన్క్లేవ్స్ అనేది ఎక్స్చేంజ్ చేస్తాం బంగ్లాదేశ్తో, దానికి సంబంధించింది. 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఈజ్ అబౌట్ జిఎస్టీ, 102 ఈజ్ అబౌట్ ద నేషనల్ కమిషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ కమిషన్ అండ్ దెన్ 103 ఈజ్ అబౌట్ ది ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 10% రిజర్వేషన్ ప్రొవైడ్ చేసిన కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనమాట. సో నౌ కమ్స్ ది 104 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్, విచ్ ఇస్ ఆల్సో ది 126th అమెండ్మెంట్ బిల్. ఈ బిల్లో ఏం చేశారంటే, ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే మనం కాన్స్టిట్యూషన్ 1950 నుంచి కమెన్స్ చేసిన తర్వాత ప్రతి 10 ఏళ్ళకి అంటూ మనం అమెండ్మెంట్ యాక్ట్స్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ని ప్రమోట్ చేయాలా వద్దా అనేది మనం ఎప్పుడు ప్రతి 10 ఏళ్ళకి ఒక అమెండ్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. సో అలా 6 అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి 8 నుంచి 95 అమెండ్మెంట్ యాక్ట్ వరకు చేయడం జరిగింది. దాట్ ఈస్ వై అది ఈసారి 25 జనవరి 2020 ల్యాప్స్ అవుతున్న కారణంగా వీఆర్ ఎక్స్టెండింగ్ దిస్ ప్రొవిజన్ టిల్ నెక్స్ట్ 25 జనవరి 2030 వరకు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ అనేవి లెజిస్లేటివ్ బాడీస్లో అంటే లోక్సభకు కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ పొడిగిస్తూ ఈ అమెండ్మెంట్ యాక్ట్ అనేది లెజిస్లేషన్ తీసుకురావడం జరిగింది. అండ్ వన్ మోర్ థింగ్, ఈవెన్ ఆంగ్లో ఇండియన్స్ కూడా మనం ఎక్స్టెండ్ చేయాలా వద్దా అనేది 2020లో డిసైడ్ చేయవలసిందిగా కోరిన వల్ల ఈ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్కి మాత్రం ఈ రిజర్వేషన్ అనేది వర్తించదని డిసైడ్ చేశారు. అంటే వాళ్ళకి రిజర్వేషన్ ఇంటూ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ లోక్సభకు కానీ ఆపేయడం జరిగింది. అసలు ఈ లెజిస్లేటివ్ బాడీస్లో ఎన్ని అసెంబ్లీస్లో మనకి ఆల్రెడీ ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తారంటే, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఈ స్టేట్స్లో, ఎస్పెషలీ దీ స్టేట్స్ మేజర్లీ స్టేట్స్, వీటిలో ఆల్రెడీ ఆంగ్లో ఇండియన్ మెంబర్స్కి ఎవ్రీ టైమ్ దే గివ్ సమ్ ఆఫ్ ది నామినేషన్ అనమాట. అంటే నామినేటెడ్ పోస్ట్ ద్వారా ఆంగ్లో ఇండియన్స్ని పంపించడం జరుగుతుంది అసెంబ్లీస్లో. మరి ఈ దీని గురించి స్టేట్స్ యొక్క మద్దతు కూడా కావాలి కాబట్టి ఆర్టికల్ 368 క్లాస్ 2 సబ్ క్లాస్ డీలో ఇది ప్రొవిజన్ అంటూ ఉంది. అంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్, అలాంగ్ విత్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ అనేవి రాటిఫై చేయాలన్నమాట ఈ లెజిస్లేషన్ని విత్ సింపుల్ మెజారిటీ. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఆర్టికల్ 366లో ఏం డెఫినేషన్ ఇచ్చారంటే, ఒక ఆంగ్లో ఇండియన్ యొక్క డెఫినేషన్ ఇచ్చారు. What did they say? They said that the male progenitors, అంటే వాళ్ళ మేల్ లీనియేజ్ అనేది మేల్ సైడ్ నుంచి వాళ్ళ మమ్మీ వాళ్ళ ఫాదర్ సైడ్ నుంచి యూరోపియన్ డిసెండెంట్ కానీ ఉంటే వాళ్ళని ఆంగ్లో ఇండియన్ అని డిసైడ్ చేస్తారనమాట. ఆర్ ఎల్స్ ఈదర్ ఆఫ్ ద పేరెంట్స్, లైక్ ద పేరెంట్స్ ఆర్ రిసైడింగ్ ఇన్ ఇండియా వెల్ బిఫోర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అయినా సరే వాళ్ళు ఆంగ్లో ఇండియన్స్గా గుర్తిస్తూ ఉంటారు యూరోపియన్ డిసెండెంట్ అయి ఉండి. దెన్ ఫర్ ది ఎస్సీ ఎస్టీస్కి ప్రొవిజన్స్ ఏమిచ్చారంటే, ఆర్టికల్ 332 ప్రకారం లోక్సభలో అండ్ స్టేట్ అసెంబ్లీస్లో రెస్పెక్టివ్లీ రిజర్వేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనమాట, రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి వీళ్ళు ఎన్నికబడి వస్తారు. సో దాన్ని 330 అండ్ 332లో డిఫైన్ చేశారు. మరి 331లో ఏం డిసైడ్ చేశారు, ప్రెసిడెంట్ కెన్ నామినేట్ 2 మెంబర్స్ ఫ్రమ్ ది ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీస్ లోక్సభలోకి. అదే ప్రొవిజన్ అసలు గవర్నర్కి ఇస్తే అది ఆర్టికల్ 333లో గవర్నర్ విల్ నామినేట్ ఓన్లీ 1 ఆంగ్లో ఇండియన్ మెంబర్ ఫర్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అని డిసైడ్ చేశారు. బట్ ద అదర్ ప్రొవిజన్ వాట్ వీ హ్యావ్ టు రిమెంబర్ ఇస్, ఈ ఆంగ్లో ఇండియన్ మెంబర్స్ అనేవాళ్ళు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో మాత్రం పార్టిసిపేట్ చేయరు. అండ్ ఇంకో వీళ్ళకి ఇంకో ఇచ్చిన వెరీ ఇంపార్టెంట్ ప్రివిలేజ్ ఏంటంటే, 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ కింద వీళ్ళు రారు. ఎప్పుడంటే ఎలక్షన్ జరిగే వాళ్ళు ఒక పార్టీ తరపు నిలబడి ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఎలెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే లోక్సభ కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీకి వస్తారో అప్పటి నుంచి 6 మంత్స్ లోపల వాళ్ళు ఏదైనా పార్టీ మారితే మాత్రం కంపల్సరీ దే డోంట్ కమ్ అండర్ ది యాంటీ డిఫెక్షన్ లా అనమాట. దాట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రొవిజన్.
రిజర్వేషన్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్గా డిస్కషన్లో ఉంటుంది న్యూస్లో కానీ అండ్ ఇన్ ఆల్ ఓవర్ ది ఇండియా ఆల్సో చాలా టర్బులెన్స్లో స్టేట్లో ఉంది కాబట్టి లెట్స్ క్విక్లీ గెట్ ఇన్ టు ది ఆర్టికల్స్ రిలేటెడ్ టు ది రిజర్వేషన్ ఆఫ్ ద సిస్టమ్స్ లైక్ ఓబీసీస్ కానీ ఎస్సీ ఎస్టీస్ కానీ అసలు ఆర్టికల్ 15 and 16 ఏం చెప్తుందో చూద్దాం. ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే స్టేట్ అనేది అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎనీ సోషలీ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ ఎస్సీ ఎస్టీస్ కానీ ఏదైనా ప్రొవిజన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు స్టేట్ వాళ్ళ ప్రొవిజన్స్లో, అంటే స్టేట్ పరిధిలో ఈ ఇంత రైట్స్ ఇచ్చారనమాట స్టేట్కి లెజిస్లేట్ చేయడానికి ఫర్ సోషలీ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ ఎస్సీ ఎస్టీస్కి. మరి 16 clause 4B ఏం చెప్పారంటే మీరు రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ అనేది ఎస్సీ ఎస్టీస్కి ప్రొవైడ్ చేయొచ్చు, కానీ ఏం చేయాలంటే దీంట్లో 50% అనేది సీలింగ్ అనేది దాటకుండా అండ్ విత్ ఇన్ ద లిమిట్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీని బ్రీచ్ చేయకుండా చేయాలని ఆర్టికల్ 16 clause 4B చెప్పారు. వాట్ ఈస్ ఆర్టికల్ 335? ఆర్టికల్ 335లో ఈ మెయింటైనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది మెయింటైన్ చేయమని చెప్పారు. అండ్ దెన్ కమ్స్ అన్ కేస్ ఇందిరా సహవాని కేసు 1992. ఈ కేసులో ఏం చెప్పారంటే ప్రమోషన్స్ రిజర్వేషన్స్ అనేది ప్రమోషన్స్లో లాగు చేయడానికి వీలు లేదు అని చెప్పారు. దీనికి విరుద్ధంగా మన పార్లమెంట్ ఏం చేసిందంటే 77 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది పాస్ చేసి ఆర్టికల్ 16 clause 4A అనేది యాడ్ చేసింది. 16 clause 4A ఏం చేసిందంటే స్టేట్ కెన్ మేక్ ఆల్ ది నెసరీ ప్రొవిజన్స్ అనేది స్టేట్కి పవర్ ఇచ్చేసింది అనమాట ఫర్ ద టైమ్ బీయింగ్. ఇప్పుడు 85th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2001 రీసెంట్గా వచ్చింది ఏం చెప్పిందంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా ఈ ఎస్సీ ఎస్టీకి ప్రమోషన్స్లో ఇవ్వండి అని చెప్తుంది అనమాట. కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఏంటంటే సపోజ్ ఒక జనరల్ క్యాండిడేట్ ఒక పర్సన్ ఉన్నారు, గ్రూప్ 1 పోస్టులోనే వీళ్ళు భర్తీ అయ్యారు, ఒక ఎస్సీ ఎస్టీ అతను కూడా ఉన్నారు. సపోజ్ ది జనరల్ పర్సన్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అదే అడ్మినిస్ట్రేషన్లో, ఈ ఎస్సీ ఎస్టీ అన్న పర్సన్కి సపోజ్ ఓన్లీ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే, జస్ట్ బికాస్ ది రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ అనేది కాంటెక్స్ట్ ఆర్టికల్ 16 clause 4B ఉండడం వల్ల ఈయనకి ముందుగా ప్రమోషన్ అనేది దొరుకుతుందన్నమాట కంపేర్ టు ది జనరల్ పర్సన్. సో దాట్ ఈస్ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఓయింగ్ టు ద బ్యాక్వర్డ్నెస్ గివెన్ టు ది ఎస్సీ అండ్ ఎస్టీ కమ్యూనిటీ అనమాట. మరి నెక్స్ట్ కేస్ వెరీ ఇంపార్టెంట్ కేస్ హిస్టరీ ఆఫ్ ఇండియాలోనే ఏంటంటే ఎం నాగరాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2006. ఈ కేసులో ఏం చెప్పారు అంటే మీరు ఎవరికన్నా ఏ ప్రమోషన్స్ అన్నా ప్రొవైడ్ చేయాలనుకుంటే రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటే క్వాంటిఫైబుల్ డేటా చూపించాలి. వాళ్ళు సోషల్లీ ఎకనామికలీ బ్యాక్వర్డ్గా ఉన్నారు, వాళ్ళని ముందు తీసుకువెళ్ళాలని డేటా చూపించండి, ఆ ఫ్యాక్ట్స్ వల్ల వాళ్ళకి అడిక్వేట్ రిప్రజెంటేషన్ రాలేదని చూపించండి, అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది మాత్రం ఎఫెక్ట్ అవ్వట్లేదు వీళ్ళకి ప్రమోషన్ రిజర్వేషన్స్ అండ్ ప్రమోషన్ ఇవ్వడం వల్ల అని ఈ 3 clauses ఐడెంటిఫై చేశారు. కానీ జనరల్ సింగ్ వర్సెస్ లక్ష్మీ గుప్తా కేస్ ఆఫ్ 2018 ఏం చెప్పిందంటే ఏ క్వాంటిఫైబుల్ డేటా అనేది ప్రొవైడ్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్లీ ఆ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే యూ కెన్ గివ్ ద కోటా ఇఫ్ యూ థింక్ దట్ ఎస్సీ అండ్ ఎస్టీస్ షుడ్ గెట్ దేర్ ఇంపార్టెన్స్ డ్యూ ఇన్ ద గవర్నెన్స్ అనేది. సో ఇప్పుడు ఏంటంటే ద రీసెంట్ జడ్జ్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ సుప్రీంకోర్ట్ ఈజ్ అనే కాకుండా కాన్స్టిట్యూషన్ కూడా స్టేట్ గవర్నమెంట్స్కి ఆ రోల్ అనేది ఇచ్చేసింది అనమాట. యూ కెన్ స్టార్ట్ గివింగ్ ద ప్రొవిజన్స్ ఇఫ్ యూ ఫీల్ లైక్. ఇప్పుడు అదే ప్రొవిజన్స్ ఎకనామికలీ వీక సెక్షన్కి నెక్స్ట్ ఆర్టికల్లో చూస్తే సుప్రీంకోర్టు రీసెంట్లీ ఏమన్నదంటే స్టేట్ గవర్నమెంట్ మీరు డిసైడ్ చేయొచ్చు ఎకనామికలీ వీక సెక్షన్స్కి 10% అనేది ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసిందో మీ స్టేట్స్లో స్టార్ట్ చేయడానికి మీరు టోటల్గా డిసైడ్ చేయొచ్చు. మరి ఈ ఎకనామికలీ వీక సెక్షన్కి తీసుకొచ్చిన 10% రిజర్వేషన్ అనేది ఏ ఆర్టికల్స్కి ఎడిషన్ అమెండ్మెంట్ తీసుకొచ్చినట్టు ఆర్టికల్ 15 clause 6 ఒకటి యాడ్ చేసాం, ఆర్టికల్ 16 clause 6 కూడా. ఇప్పుడు 15 clause 6 ఏం చెప్తుంది అంటే స్పెషల్ మెజర్స్ అనేది ఎస్టాబ్లిష్ చేయమని ఆల్రెడీ ఆర్టికల్ 15 చెప్పింది కదా. సో ఎకనామికలీ వీక సెక్షన్స్కి 10% ఇస్తూ 15 clause 6. ఇప్పుడు ఆ 16 clause 6 ఏం చేసిందంటే అదే 10% అనేది గవర్నమెంట్ పోస్ట్లో వాళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయండి అంటూ ఆర్టికల్ 16 clause 6 మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈస్ ది పాయింట్ ఆఫ్ రిజర్వేషన్. ఆల్రెడీ మనం 16 clause 4B అనేది కానీ 4A చూసాం కదా ఎస్సీ ఎస్టీస్కి. ఇప్పుడు 16 clause 4 ఏంటి మెన్షన్ అయిందంటే రిజర్వేషన్ ఇన్ అపాయింట్మెంట్స్ ఫర్ బ్లాక్వర్డ్ క్లాసెస్ యాడిక్వేట్లీ రిప్రజెంట్ అవ్వలేనప్పుడు 16 clause 4 అప్లై అవుతుంది. అదే ఆర్టికల్ 16 clause 4 అనేది ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి రిజర్వేషన్ ఇన్ ప్రమోషన్స్ అప్లై అవుతుంది. సో దెర్ ఇస్ అ
మార్కెడ్లీ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ది క్లాజెస్ అనమాట. దాట్ యూ షుడ్ రిమెంబర్ బికాస్ ఎగ్జామ్లో ఏంటంటే డైరెక్ట్లీ ఈ స్టేట్మెంట్ లిఫ్ట్ చేసేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ రిప్రజెంట్ అని 16 క్లాజ్ 6 కానీ 16 క్లాజ్ 4 కానీ 16 క్లాజ్ 4A అని ఇస్తూ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ కమ్స్ ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీలో మనకి ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్స్ని మనం అంతా ఆర్టికల్స్ 366లో అన్ని షెడ్యూల్ ట్రైబ్స్ యొక్క నేమ్స్ అనేవి డిసైడ్ చేయొచ్చు అనమాట. అంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు ఏ ఇండియాలో ఎన్ని షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుంచి వస్తున్నాయని. ఈ దీంట్లో ప్రొవిజన్ ఏంటంటే 342 ప్రకారం, ఆర్టికల్ 342 ప్రకారం ఈ ప్రెసిడెంట్ అనే ఆయన ప్రతి స్టేట్ గవర్నమెంట్తో పాటు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి వాళ్ళతో కన్సల్ట్ చేసి ఏవైతే స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్లో ఇంకా యాడ్ అవుతాయో అనేది యాడ్ చేస్తూ ఉంటారనమాట. దేనికి యాడ్ చేస్తారు, ఆర్టికల్ 366కి నేమ్స్ యాడ్ చేస్తారు. ఆ నేమ్స్ యాడ్ చేసే ప్రొసీజర్ని మెన్షన్ చేసింది ఆర్టికల్ 342. సో రీసెంట్లీ పరివార తాల్వారా సిద్ధి ట్రైబ్స్ ఆఫ్ బెల్గావి డిస్ట్రిక్ట్ ఆఫ్ ధార్వాడ్ రీజియన్ ఇన్ కర్ణాటకలో all these tribes have been included into the scheduled tribes list in the article 366 clause 25. So there is a next article lo chaala discussion minority education institutions gurinchi jarugutundi. Anta manam anta em chadavalsa avasaram ledhu, just remember that state role is very minimized anamata. State government gaani central government gaani minority educational institutions ante minority ante evaru Muslims, Sikh, Christian, Buddhist, Parsis and Jain India lo 6 notified communities unnaru. Veellu gaani emana educational institutions establish chesukunte andulo manam matram decide avadaniki em ledhu. Ante manam velli aa affairs lo aa state government ane vaallu affairs లో ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వడానికి యూజ్ ఇది లేకుండా చేసిన ప్రొవిజన్స్ ఆర్టికల్ 30లో మెన్షన్ అయ్యి ఉన్నాయన్నమాట. మరి ఆర్టికల్ 30లో మెన్షన్ చేశారు కానీ ఏదైనా ఫండ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఎఫిషియన్సీ ఉండొచ్చు, వీటన్నిటి గురించి ఏదైనా ఒక బాడీ ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఒక యాక్ట్ పాస్ చేసి ఒక క్వాజీ జ్యుడిషియల్ బాడీ ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అవుతున్నారు. దానికి చైర్మన్గా జడ్జ్ ఆఫ్ హైకోర్టు కానీ according to as well as 3 more members who will be nominated by central government. Deeni yokka jurisdiction oka civil court la pan chestu as well as adjudication and as well as this recommendatory powers istu ee body ki ento kanta power istu regulating the affairs of minority educational institutions ane cheyalani chustundannamata. Mari we already have a national commissioner for linguistic minorities under the article 350B. బట్ హీ హ్యాస్ సమ్వాట్ లెస్ పవర్ అనమాట. ఈ ఇర్రెగ్యులారిటీస్ అనేవి చెక్ చేయడానికి క్వాజీ జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఇతని దగ్గర లేకపోవడం వల్ల ఈ ఒక బాడీని ఎస్టాబ్లిష్ చేయాలని డిసైడ్ అవుతున్నారని దిస్ ఆర్టికల్ ఈస్ టెలింగ్ యూ. రీసెంట్లీ న్యూస్లో మనం డొనాల్డ్ ట్రంప్ గురించి వింటున్నాం బికాస్ హీస్ బీన్ ఇంపీచ్మెంట్ ఛార్జెస్ ఆయన మీద వేయడం కానీ అదంతా జరుగుతూ ఉండడం వల్ల important issue regarding this impeachment is even related to Indian president also. That is how they relate the current affairs anamata. So current affairs relate chesetappudu impeachment of Indian president chudam. Impeachment ante removal of president from his post is known as impeachment, which is mentioned in the article 61 of Indian constitution. On the basis of violation of constitution and a provisions meda ఆయన్ని ఎంపీ చేయొచ్చు. కానీ దేర్ ఇస్ నో డెఫినేషన్ లైక్ వాట్ కాన్స్టిట్యూట్స్ ద వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. దెన్ ఇంపీచ్మెంట్ అనేది ఏదర్ హౌస్ ఆఫ్ లోక్సభలో కానీ రాజ్యసభలో స్టార్ట్ చేయొచ్చు. వేర్ 1/4 ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఒక రెజల్యూషన్ సైన్ చేసి స్పీకర్కి సబ్మిట్ చేసిన వెంటనే 14-day నోటీస్ పీరియడ్ ప్రెసిడెంట్కి ఇచ్చిన తర్వాత ఆ రెజల్యూషన్ అనేది ఏ హౌస్ అయితే ఫస్ట్ ఆ రెజల్యూషన్ని ఎస్టాబ్లిష్ చేసిందో పాస్ చేసిందో విత్ స్పెషల్ మెజారిటీ ఆఫ్ 2/3 of total members of house present and voting, we'll pass chesina resolution ni bill ni next house ki pass chesi aa next house kuda investigate cheyali, like whether the charges levied on the president are right or not, and levy chesin tarvata vaallu kuda స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే ప్రెసిడెంట్ ఈజ్ డీమ్డ్ టు బి రిమూవ్డ్ ఆన్ ద డే వెన్ ద సెకండ్ హౌస్ ఈస్ పాసింగ్ ద బిల్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ది ఇండియన్ ప్రెసిడెంట్. ప్రెసిడెంట్కి దే హ్యావ్ సమ్ పార్డనింగ్ పవర్స్ అనమాట. వై దిస్ ఇస్ ఎ న్యూస్, బికాస్ నిర్భయ గ్యాంగ్ రేప్ విక్టమ్స్కి డెత్ పెనాల్టీ ఇచ్చడం జరిగింది, హ్యాంగ్ చేయడం జరిగింది. సో దాట్స్ వై దిస్ టాపిక్ ఈస్ ఇంపార్టెంట్. ఈ టాపిక్లో ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్ 72. ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఇచ్చారనమాట, జస్ట్ లైక్ క్షమాభిక్ష పవర్ ఆఫ్ పార్డనింగ్. కమ్యూడేషన్ అంటే సీవియర్ పనిష్మెంట్ని లెస్సర్ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్గా పరిగణంగా తీసుకుంటూ, దెన్ రిప్రైవ్ అంటే సస్పెండ్ ఆన్ బేస్డ్ ఆఫ్ సమ్ కండిషన్స్, లాయర్ ఇంకా కేసు వాదించడం కూడా లేకపోతే పెటిషన్ దాఖలు చేయడం వల్ల ఈ రిప్రైవ్ అనే కండిషన్ వస్తుంది. రెస్పైట్ అంటే లెస్సర్ పనిష్మెంట్ ఆన్ సమ్ స్పెషల్ గ్రౌండ్స్, అంటే మీకు సపోజ్ సమ్ విమెన్
ప్రిజనర్ ఇస్ ప్రెగ్నెంట్ ఆర్ సమ్ డిజబిలిటీ మెంటల్ రిటార్డేషన్కి ఏమైనా వస్తే రెస్పైట్ అనేది ప్రొవిజన్ ఉంది. దెన్ రెమిషన్ అంటే చేంజింగ్ ద క్యారెక్టర్ కాకుండా టైం ఓన్లీ ఇస్ రిడక్షన్ అనమాట. 10 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ నుంచి 10 ఇయర్స్ తగ్గించడం కానీ 10 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ ప్రిజన్మెంట్ చేయడం కానీ దీన్ని అన్నింటి రెమిషన్స్ అంటామన్నమాట. ప్రెసిడెంట్కి గవర్నర్కి డిఫరెన్స్ ఉన్న పాయింట్స్ ఏంటంటే ప్రెసిడెంట్ అనే ఆయన కోర్ట్ మార్షల్ అంటే ఆర్మ్ ఫోర్సెస్లో ఉండే ఇలాంటి కేసెస్ని కూడా డీల్ చేయగలరు అండ్ ఎనీ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ పవర్ అప్పుడు కూడా ఈయన దగ్గర చాలా పవర్స్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ సెంటెన్సింగ్ ఆఫ్ ఎనీ పర్సన్ టు డెత్ పెనాల్టీ ఇవ్వాలన్నా కూడా ప్రెసిడెంట్ దగ్గరే ఆ కేసు వస్తుంది. సో దీస్ 3 పాయింట్స్ దగ్గర గవర్నర్కి ప్రెసిడెంట్కి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి ప్రెసిడెంట్ ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ప్రకారం చేస్తూ ఉంటారు. రీసెంట్ పాస్ట్లో చాలా వరకు 9th షెడ్యూల్ నుంచి క్వశ్చన్స్ చాలా వరకు అడిగారనమాట. అసలు ఈ 9th షెడ్యూల్లో ఏం చేశారంటే మనకి జమీందారీ సిస్టమ్ అప్పుడులో ల్యాండ్ రిఫార్మ్స్ అన్నీ చేశారు కదా జస్ట్ ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్. సో ఆల్ ది ఆర్టికల్స్ రిలేటెడ్ టు ఇట్ ఎవ్రీథింగ్ లైక్ ఆర్టికల్ 31B and 31A ఇవన్నీ కలిపి కూడా ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951ని స్టార్ట్ చేసి ఆ 9th షెడ్యూల్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసి కాన్స్టిట్యూషన్లో దే హ్యావ్ యాడెడ్ ఆల్ దీస్ ఆర్టికల్స్ ఇన్ టు దాట్ అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఈ 9th షెడ్యూల్లో ఏదైనా ఆర్టికల్స్ వెళ్తే ఆ జుడిషియల్ రివ్యూ నుంచి తప్పించుకోవడానికి అంటే ఎవ్వరు కూడా ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కేసెస్ మీద మనం సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా 9th షెడ్యూల్ అనేది క్రియేట్ చేశారు. సో రీసెంట్లీ ఈ రిజర్వేషన్ అనేది చాలా సెన్సిటివ్ టాపిక్ కాబట్టి ఎఫర్మేటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి వీటిని కూడా ఈ 9th షెడ్యూల్లో వేయమని చెప్తున్నారు. కానీ దెర్ వాజ్ అ కేస్ ఐఆర్ కోహిలో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేస్ ఎక్కడంటే ఈ కేసులో ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు సెట్ దాట్ 9th షెడ్యూల్లో ఉండే కేసెస్ అన్నీ కూడా జుడిషియల్ స్క్రూటనిటీకి ఓపెన్గా పెట్టండి. ఎప్పుడు పెట్టాలి అంటే 2 టెస్ట్ కండిషన్ చేస్తాయన్నమాట. ఆ 2 టెస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫండమెంటల్ రైట్ని వైలేట్ చేస్తుందా లేదా అది బేసిక్ స్ట్రక్చర్ని కూడా వైలేట్ చేస్తుందా లేదా ఈ 2 కండిషన్స్ని చూసిన తర్వాత ఈ డ్యూయల్ టెస్ట్ కానీ ఆ క్లాజ్ అనేది వైలేట్ చేస్తే దెన్ ఓపెన్ టు జుడిషియల్ స్క్రూటినిటీ అంటే జుడిషియరీ విల్ టేకప్ సచ్ పెటిషన్స్ అనేది డిసైడ్ చేసిందన్నమాట. నౌ ద కేస్ ఈజ్ వెరీ సెన్సిటివ్ అండ్ లెట్ సీ వాట్ ద కైండ్ ఆఫ్ నెక్స్ట్ డెవలప్మెంట్స్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ సినారియో. We have different kinds of citizens in India, right? By birth nunchi citizens untaru, kontamandi NRIs untaru, who are born and brought up in India but they have established in other countries. సేమ్ లైక్ దట్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని కూడా ఉంటారన్నమాట. వీళ్ళెవరంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ఏ నేషనల్ ఆఫ్ ఇండియా 1950 తర్వాత నుంచి ఇండియాలో కానీ ఉండడం స్టార్ట్ చేసినా సరే లేకపోతే ఏదన్నా మన ఇండియన్ టెరిటరీ బంగ్లాదేశ్లో కానీ పాకిస్తాన్లో కలిసిపోయినవి 1947 ముందు ఉన్న కలిసిపోయిన చాలా సెక్టర్స్ అంటే టెరిటరీస్ కానీ చాలా ప్రావిన్సెస్ ఉంటాయి మనం ఎక్స్చేంజ్ చేసుకున్న టెరిటరీస్లో కానీ ఉండున్న మీరు అందరూ కూడా మీ మైనర్ చిల్డ్రన్ కూడా ఓసీఐకి ఎలిజిబుల్ అవుతూ ఉంటారన్నమాట. ఓసీఐ వాళ్ళకి ఒక కార్డు ఇస్తూ ఉంటారు. ఆ కార్డ్ వల్ల ఏంటంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఓటింగ్ రైట్స్ రావు కానీ ఎక్సెప్ట్ దాట్ ఎవ్రీ అదర్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ ఏవైతే రైట్స్ దొరుకుతున్నాయో అవే రైట్స్ వీళ్ళకి కూడా ఉంటాయన్నమాట. లైఫ్ లాంగ్ వీసాస్ ఉంటాయి, మల్టిపుల్ ఎంట్రీ టైమ్స్, మల్టీపర్పస్ వీసాస్ అనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూ వెళ్తూ ఉండొచ్చు. మీరు ఏ ఫారెన్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర వెళ్ళి మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన మళ్ళీ రిజిస్టర్ చేసుకున్న అవసరం ఉండకుండా మీరు ఏ ఎకనామిక్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునేలాగా ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ అంటూ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేస్తారు. Some of the other articles that were in news, which is very important because directly statements anevi lift chestu untaru. Special address by president before the commencement of every Lok Sabha session is mentioned under Article 87. President ane vaatanu motion of address anta ayin tarvata oka motion of thanks anedi pass chestaru. Adi kaani defeat aithe kuda aa government anedi fall aipothu untadannamata. So this is a very important article. Article 87 tarvata Article 164 clause 3 lo em cheptunnarante governor will take the oath of ఆల్ ది మినిస్టర్స్ కొత్తగా వచ్చిన స్టేట్ మినిస్టర్స్ అందరిది ఓత్ తీసుకునే ప్రొవిజన్ సీక్రసీ ఆఫ్ ఓత్ని ఆర్టికల్ 164 clause 3లో మెన్షన్ చేశారు. కమింగ్ టు సమ్ ఆఫ్ ది అదర్ ఆర్టికల్స్ ఇస్ ఆర్టికల్ 340. ఇందులో ఏంటంటే ప్రెసిడెంట్ రీసెంట్గా మన 2017లో జి రోహిణి ద్వారా ఒక కమిషన్ బైఠాయించారు. అది ఏంటంటే బ్యాక్వర్డ్ క్లాసెస్లో సబ్ క్యాటగరైజేషన్ చేయాలన్నా, డిలీషన్ అండ్ ఎడిషన్ ఆఫ్ సమ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చేయాలన్నా సరే అవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు ఈ కమిటీ ద్వారా. ఈ కమిటీ ఇంకా 2020లో రిపోర్ట్ సబ్మిట్ చేయవలసిందిగా ఉంది. లెట్ సీ వాట్ విల్ బి కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ రిమెంబర్ 340 ఆర్టికల్ ద్వారా ప్రెసిడెంట్ దగ్గర ఒక
కమిషన్ ఎస్టాబ్లిష్ చేసే ఒక కమిషన్ అపాయింట్ చేసే పవర్స్ అనేవి బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ప్రెసిడెంట్ పవర్స్ ఉన్న ఆర్టికల్ 340. 371 నుంచి 371J ఆర్టికల్స్లో ఏం మెన్షన్ ఉందంటే, దీస్ ఆర్ ద టెంపరీ ప్రొవిజన్స్ అనమాట. బికాస్ ఆఫ్ ది కండిషన్స్, అడ్మినిస్ట్రేటివ్ కండిషన్స్ కానీ, గవర్నెన్స్ కండిషన్స్ కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కానీ, ఇలాంటి కండిషన్స్ అండ్ దెన్ సమ్ కల్చరల్ ఆల్సో, రిలీజియస్ ఆల్సో, ఇలాంటి చాలా కొన్ని కండిషన్స్ వల్ల స్పెషల్ ప్రొవిజన్స్ అంటూ ఇవ్వడం జరిగింది కొన్ని స్టేట్స్కి. జస్ట్ లైక్ ఆర్టికల్ 371 ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర, 371A ఆఫ్ నాగాల్యాండ్, 370B1B ఆఫ్ అస్సాం, సి ఫర్ మణిపూర్, డి అండ్ ఈ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎర్స్ట్ వైల్ మన తెలంగాణ రీజియన్ హైదరాబాద్ కర్ణాటక రీజియన్ కమ్స్ అండర్ 371D&E, ఎఫ్ ఆఫ్ సిక్కిం, జి ఆఫ్ మిజోరం, హెచ్ ఫర్ అరుణాచల్, ఐ ఫర్ గోవా అండ్ జే ఫర్ కర్ణాటక. ప్లీజ్ డూ రిమెంబర్, నిమోనిక్స్ చేస్తారు ఎలానో బై హార్ట్ చేయండి, బికాస్ చాలా వరకు క్వశ్చన్స్లో డైరెక్ట్గా ఒక ఆర్టికల్ అడిగేసి విచ్ స్టేట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఇట్స్ అ వెరీ హాట్ టాపిక్ దిస్ ఆర్టికల్ 371 అనేది. సో ఇలాంటి ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి పార్ట్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తారు. దీస్ ఆర్ ద టెంపరీ ప్రొవిజన్స్. సో విత్ దిస్ ఐ కంప్లీట్ ద చాప్టర్ 1, విచ్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాజ్ వెల్ యాజ్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. మేజర్లీగా కరెంట్ అఫేర్స్లో ఉన్న పాయింట్స్ అన్నీ మనం స్టాటిక్తో ఇంటర్లింక్ చేసి ఈ చాప్టర్ 1 అనేది కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ పాలిటీ లెక్చర్లో నేను చాప్టర్ 2 అనేది డిస్కస్ చేస్తాను. సో గైస్, బిఫోర్ ఐ లీవ్, ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్, ఎవ్రీ టైమ్ ఐమ్ టెలింగ్ యూ, బికాస్ దిస్ ఈస్ ది ఓన్లీ వే దట్ యూ కెన్ మోటివేట్ అస్ టు మేక్ అస్ కమ్ అప్ విత్ సచ్ గుడ్ న్యూ వీడియోస్. వీఆర్ ట్రయింగ్ టు కమ్ అవుట్ విత్ సమ్ మ్యాపింగ్ పాయింట్స్, మ్యాపింగ్ లొకేషన్స్ అండ్ దెన్ సమ్ జోగ్రఫీ వీడియోస్, ఎన్వైర్మెంట్ వీడియోస్, ఎథిక్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. సో ఇవన్నీ జరగాలంటే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే అండ్ కమెంట్ డౌన్ బిలో మీకు ఎలాంటి వీడియోస్ ఇంకా కావాలో మీ రిక్వైర్మెంట్ చెప్తూ ఉంటుంటే దాన్ని బట్టి మేము కూడా రిజెన్యువేట్ అవుతాం. వీల్ ఆల్సో కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ అ హ్యాపీ లెర్నింగ్ ఎన్వైర్మెంట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ త్రూ దిస్ ప్లాట్ఫామ్. సో ఐ హోప్ యూ ఆర్ యూటిలైజింగ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ద లాక్డౌన్ టైమ్స్. దట్ ఈస్ వై దిస్ సిరీస్ ఇస్ ఆల్సో లాక్డౌన్ సిరీస్. అండ్ అంటిల్ ద నెక్స్ట్ సెషన్ ఆఫ్ ది చాప్టర్ 2, స్టే ట్యూన్ టు ది ఎగ్జామ్స్ ఏ టు జెడ్. డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, యూటిలైజ్ ది టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ ఎస్ ది వెబ్సైట్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ఆల్ ది కరెంట్ అఫేర్స్ అండ్ ఆల్ ది అదర్ ఎడ్యుకేషన్ మెటీరియల్స్ ఫర్ వేరియస్ ఎగ్జామ్స్. సో అంటిల్ ద నెక్స్ట్ వీడియో, హ్యాపీ లెర్నింగ్, స్టే ట్యూన్డ్.